నల్లని కురులు బలమైన కేశాలు మెరిపించే ప్రకాశవంతమైన జుట్టు ఇది అందాన్ని మెరుగుపరుస్తుంది అంతే కాదు ఇది ఆరోగ్యానికి ప్రతీక ఆరోగ్యంగా ఉంటేనే అలాంటి జుట్టు సాధ్యమవుతుంది అంటే జుట్టు సంరక్షణ ద్వారా అందం ఆరోగ్యం రెండూ సాధ్యపడుతుంది కదా అలాంటి కేశ సంరక్షణకు దివ్యమైన ఔషధం అలోవెరా అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం అలోవెరా శిరోజాల ఆరోగ్యానికి చర్మ సంరక్షణకు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు అలోవెరా గుజ్జు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇటు చర్మానికి మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ సమస్యలను నివారించడం మరియు చర్మానికి మాయిశ్చరైజింగ్ చేయటం అలా ఉంచితే అలోవెరా జెల్ కేశ సంరక్షణకు బాగా ఉపయోగపడుతుంది అలోవెరా హెయిర్ ఫాల్ ను అరికడుతుంది కురులు పెరిగేలా చేస్తుంది ఇంకా కురులు సాఫ్ట్ గా తయారవుతాయి తలలో చుండ్రును తొలగించడం కొంచెం కష్టమైన పని చుండ్రును వదిలించుకోవడానికి ఏ పని చేసినా తిరిగి మళ్లీ వస్తూనే ఉంటుంది ఇందుకు అలోవెరా జెల్ బాగా పనిచేస్తుంది అయితే అలోవెరాను ఇతర పదార్థాలతో కలిపి కాంబినేషన్ గా ఉపయోగిస్తే ఫలితం బాగుంటుంది అలోవెరా ఎలా వాడినా టాపికల్ గా మంచిదండి కానీ అదే ఇది చాలా మంది ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారంటే ఓరల్ గా కూడా తీసుకుంటున్నారు కమర్షియల్ ప్రొడక్ట్స్ చాలా వచ్చేసినాయి ఓరల్ అలోవెరా జెల్ అని కానీ అది చాలా ప్రమాదం అండి ఎందుకంటే కొంతమందికి ఎలర్జీ ఉండొచ్చు ఎలర్జీ లేని వారికి పర్వాలేదు కానీ ఎలర్జీ ఉన్నవారు మాత్రం ఇది తీసుకోవడానికి మంచిది కాదండి అలాగే టాపికల్ గా కూడా కొంతమందికి ఏంటంటే అది పడకపోవచ్చు అందుకని ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసి తర్వాత అది వాడుకుంటే బెటర్ అన్నమాట సో ఈ అలోవెరా అనేది మనకు కమర్షియల్ ప్రొడక్ట్ కంటే కూడా మనం ఇంట్లో పెంచుకుని కుండీలో పెంచుకోవచ్చు కుండీలో పెంచుకుని ఫ్రెష్గా తీస్తే కనుక మనకి ఎలర్జీ ఛాన్సెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇది కుర్లకే కాకుండా స్కిన్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్న్స్ పేషెంట్స్ కానీ యాక్నీ ఉన్న పేషెంట్స్ కానీ లేదంటే రకరకాల దెబ్బలు తాకితే అంటే దెబ్బలు ఊన్స్ కానీ ఇది అప్లై చేయడం ద్వారా ఏంటంటే తొందరగా హీల్ అవడానికి అవకాశం ఉంటుంది సో వీటిదంతా ఒక ఎత్తు అయితే చాలామంది ఎక్కువగా వాడేది ఏంటంటే హెయిర్కి హెయిర్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీనిలో ఏముంది అసలు హెయిర్కి ఉపయోగపడే లక్షణాలు ఏమున్నాయంటే దీనిలో చాలా ఉందండి దీనిలో అంటే ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి చాలా మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిలో ఏమేమి ఉంటాయి అంటే వైటమిన్ ఏ సిఈ బి1 బి12 ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండడం మూలాన ఏంటంటే ఇవన్నీ కూడా హెయిర్కి చాలా మంచిది అనమాట సో ఎలాంటి రకాలుగా ఏ రకంగా హెయిర్కి ఉపయోగపడుతుందంటే కొంతమందికి ఇచ్చి స్కాల్ప్ ఉంటుందండి అంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు స్కాల్ప్కి ఏమీ లేకపోయినా కూడా గీకుతూ ఉంటారనమాట అంటే దురద అంటూ ఉంటారనమాట అలాంటి వారికి అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది తల స్నానానికి ముందు తలకు షాంపూ పెట్టడానికి ముందు అలోవెరా జెల్ వీట్ జెర్మ్ ఆయిల్ కొబ్బరి నూనెను తలకు పట్టించి 10 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి అలోవెరా జెల్ ను షాంపూతో చేర్చి వాష్ చేసుకోవచ్చు అలోవెరా జెల్లో తేనె మరియు యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి ముఖ్యంగా చుండ్రు ఉంటే కనుక అందులో నిమ్మరసం కూడా మిక్స్ చేయాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 5 నిమిషాల తర్వాత నీళ్లు పోసి తలస్నానం చేయాలి అలోవెరా అనేది నేచురల్ హెయిర్ కండిషనర్ ఇది హాని కలిగించే రసాయనిక హెయిర్ కండిషనర్స్ కంటే చాలా మంచిది అలోవెరాను తలకు పట్టించడం వల్ల తలలో ఉండే డెడ్ స్కిన్ సెల్ తొలగిస్తుంది డీప్ గా పోషణను అందిస్తుంది హెయిర్ ఫాల్ సెల్స్ ఓపెన్ అవుతాయి దాంతో అలోవెరా జుట్టు పెరుగుదలకు జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది కొంతమందిలో ఏంటంటే బాగా ఆయిలీ హెయిర్ ఉంటుందన్నమాట చాలా ఆయిల్ ఊజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలాంటి వారికి కూడా అది అప్లై చేయడం ద్వారా దీంతో ఏంటంటే దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఈ లెమన్ జ్యూస్ కూడా కలిపి అప్లై చేయడం ద్వారా ఏంటంటే ఈ ఆయిలీనెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే బెస్ట్ ఏంటంటే సన్ ప్రొటెక్షన్ సో ఈ అలోవెరా జెల్ అప్లై చేయడం ద్వారా ఏంటంటే హెయిర్ రీజూనేట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట హెయిర్ చక్కగా మళ్ళీ సిల్కీగా మళ్ళీ చక్కగా హైడ్రేట్ అయ్యి ఆ హెయిర్కి లైఫ్ వచ్చినట్టు అవుతుందన్నమాట అందుకని అలోవెరా జెల్ వీక్లీ అట్లీస్ట్ థ్రైస్ అప్లై చేయమని చెప్తూ ఉంటాం అనమాట చాలామంది నమ్ముతారు ఎలా ఏం నమ్ముతారంటే హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది అంటారు అంటే ఇది అప్లై చేయడం ద్వారా హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అనుకుంటారనమాట చాలామంది కానీ దానికి ప్రూవ్ చేయడానికి ఎలాంటి క్లినికల్ స్టడీసు లేవు కాబట్టి హెయిర్ గ్రోత్కి అనేది మేము చెప్పం కానీ డెఫినెట్గా అది హెయిర్ కండిషన్ చేస్తుంది అలాగే హెయిర్కి ఏంటంటే మీకు ఆయిలీనెస్ ఉంటే ఎక్కువగా గ్రీజీనెస్ ఉంటే అది తీయడానికి ఉపయోగపడుతుంది సన్ ప్రొటెక్షన్ చేస్తుంది బాగాను నేచురల్ కండిషనర్గా ఉపయోగపడుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి
డెఫినెట్గా మనకి ఇదేంటంటే అలోవెరా అనేది మంచి ఉపయోగకరమైన దివ్యౌషధం అనే చెప్పాలి హెయిర్కి సంబంధించినంత వరకు. కాకపోతే ఏంటంటే ఇది ఓరల్గా అనేది మనం అందరం కూడా ఖండించాలన్నమాట. ఓరల్గా తీసుకునే అలవాటు అనేది మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అంట అనమాట, అంటే స్కాల్ప్లో ఫ్లేక్స్ లాగా రావడము, అలా పొట్టులాగా రావడం ఉంటుంది. అలాంటి వారు ఈ అలోవెరా జెల్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి హెయిర్కి టాపికల్గా అప్లై చేయడం ద్వారా, అలోవెరా అప్లై చేయడం ద్వారా హెయిర్ హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. హెల్దీ ఎయిర్ కోసం అలోవెరా షాంపూ మంచి కండిషనర్ గా పనిచేస్తుంది, శిరోజాలకు మంచి పోషణను అందిస్తుంది. అలోవెరా జ్యూస్ తో ఫ్యాబులస్ హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. అలోవెరా జెల్ ఎగ్ వైట్ మరియు ఆమ్లా మిశ్రమం వేసి మిక్స్ చేసి తలకు హెయిర్ మాస్క్ వేసుకోవాలి. దీన్ని వారానికి కనీసం ఒకసారైనా వేసుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత చిక్కు విడవటం కొద్దిగా కష్టంగా ఉంటుంది. తడిగా ఉన్నప్పుడు తలదువ్వటం వల్ల జుట్టు చిక్కుబడటం, బ్రేకేజ్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి హెయిర్ స్టైల్ కోసం అలోవెరాను ఉపయోగించుకోవచ్చు. చూసారుగా అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ఇది చర్మ మరియు కురుల సంరక్షణకు ఎలా దోహదపడుతుందో, దీన్ని ఉపయోగించే ముందు చర్మ వ్యాధి నిపుణుల సలహాతో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.